హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ మహానది టాక్స్. ఈరోజు మన వీడియో వచ్చేసేసి పాండిచ్చేరిలోని వినాయకర్ టెంపుల్ అన్నమాట. ఫేమస్ టెంపుల్ ఇన్ పాండిచ్చేరి. ఇది టోటల్ నేమ్ మనుగుల వినాయకర్ టెంపుల్ అన్నమాట. ఆ టెంపుల్ మేము చూడటానికి వెళ్తున్నాం మా ఫ్యామిలీ మెంబర్స్ అందరం కలిసి. ఇదేనండి ఆ టెంపుల్, మణిగుల వినాయకర్ టెంపుల్. ఇలా చుట్టూ అంగళ్ళు ఉంటాయి. ఇదే అనమాట, ఇది ఫ్రెంచ్ కాలం నుంచి ఉందన్నమాట. ఇప్పటికీ 500 ఇయర్స్ ఓల్డ్ టెంపుల్. కానీ దీని హిస్టరీ మాత్రము ఫ్రెంచ్ వాళ్ళు రాకముందు నుంచి ఈ టెంపుల్ ఉందంట. 1660 ఇయర్స్ నుంచి ఈ టెంపుల్ ఇక్కడ ఉందని చెప్తూ ఉన్నారన్నమాట. కానీ బట్ ఈ టెంపుల్ని ఫ్రెంచ్ వాళ్ళు చాలా దాడి చేశారన్నమాట కూల్చడానికి. అక్కడ లోకల్ పీపుల్ దీన్ని అడ్డుకొని వాళ్ళు ఈ టెంపుల్ని రక్షించారు. అలాగే ఫ్రెంచ్ వాళ్ళు ఒకసారి కాదు 2-3 సార్లు ఇట్లా గుడి మీదకి దాడి చేశారన్నమాట. అప్పుడు కూడా వాళ్ళు లోకల్ పీపుల్స్ అంతా తిరుగుబాటు చేసి టెంపుల్ని బాగా రక్షించుకున్నారు. అక్కడ అలాగే ఇక్కడ షాప్స్ ఉన్నాయి కదా, ఆ షాప్స్లలో మనకు ఇంట్లోకి ఇట్లా పెట్టుకోవటానికి స్టాచ్యూస్ అన్నమాట, వాల్ హ్యాంగింగ్స్, అలాగే డిఫరెంట్ స్టాచ్యూస్, స్వామివారివి అన్ని విగ్రహాలన్నీ ఇక్కడ దొరుకుతాయి, మనం తెచ్చుకోవచ్చు. ఇది మన ఎంట్రన్స్ అన్నమాట, టెంపుల్ ఎంట్రన్స్ లోపలికి వెళ్ళటానికి. అలాగే పైన చూసారంటే అక్కడ ఉన్న స్టాచ్యూస్ కూడా చాలా బాగుంటాయి. గుడి చుట్టూ అలాంటి స్టాచ్యూస్ ఉంటాయి. అలాగే మనకి ఇక్కడ ముందర మండపం చూస్తూ ఉన్నాం కదా, ఆ మండపంలో మనకు పైన పెయింటింగ్స్ ఉన్నాయన్నమాట. ఒక్కసారి ఆ పెయింటింగ్స్ చూస్తే మాత్రం చాలా ఆశ్చర్యపోతారు. అసలుకి చూస్తున్నారు కదా పెయింటింగ్స్, స్వామివారికి కళ్యాణం చేస్తున్నట్లు పెయింటింగ్స్, సిద్ధి బుద్ధితు అలాంటి పెయింటింగ్స్ లోపల కూడా చాలా ఉన్నాయి. అలాగే లోపల స్టాచ్యూస్ కూడా, వినాయకుని స్టాచ్యూస్ కూడా చాలా బాగున్నాయన్నమాట. చూడండి ప్రతిదీ, ఆ స్టాచ్యూస్ ఎంత బాగా చెక్కారంటే అంత బాగా చెక్కారు. అలాగే ఈ టెంపుల్ని 2015లో రెన్యువల్ చేశారన్నమాట. అలాగే ఈ టెంపుల్ వచ్చేసేసి స్వామివారి ఉత్సవానికి బంగారు రథము, అలాగే వెండి రథాలు కూడా ఉన్నాయి స్వామివారి ఉత్సవానికి. అలాగే స్వామివారికి ఉత్సవాల్లో ఉత్సవం జరిగేటప్పుడు ఒక ఏనుగు కూడా ఉందన్నమాట. ఆ ఏనుగు పేరు లక్ష్మి అన్నమాట. మేము వెళ్ళినప్పుడు ఆ ఏనుగు లేదు, ఆశీర్వాదం తీసుకున్నాము అంటే. ఇక్కడ స్వామివారు ఎలా ఉన్నారంటే ఇసుక రూపంలో ఉంటారన్నమాట స్వామివారు. బాగా చాలా అందంగా ఉంటారు స్వామివారు. ఇక్కడ చూసానికి లోపల మొత్తం స్టాచ్యూస్ అన్నమాట, అలాగే పెయింటింగ్స్ కూడా ఉంటాయి. చాలా అద్భుతంగా ఉంటుంది. ఇది జస్ట్ బీచ్కి వాకబుల్ డిస్టెన్స్లో ఉంటుంది అన్నమాట ఈ టెంపుల్ అన్నమాట. జస్ట్ 20 మినిట్స్ వాకబుల్ డిస్టెన్స్లో ఉంటుంది బీచ్కి. చాలా బాగుంటుంది, మీరు మిస్ అవ్వకండి పాండిచ్చేరికి వెళ్ళినప్పుడు మాత్రము. అలాగే మేము స్వామివారిని దర్శనం చేసుకొని ఇంకా బయటకు వచ్చేస్తూ ఉన్నామన్నమాట. ఓకే ఫ్రెండ్స్, నేను లాస్ట్లో ఫొటోస్ని కూడా యాడ్ చేశాను. మేము బయటకు వచ్చేసాము ఇంకా బీచ్కి వెళ్ళటానికి పిల్లల్ని పిలుచుకొని. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. తప్పకుండా పక్కన ఉన్న గంట సింబల్ని ప్రెస్ చేయండి. అలాగే నా వీడియోస్ అన్నింటినీ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. ఓకే ఫ్రెండ్స్, మరొక వీడియోతో మీ ముందుకు వస్తాను. బాయ్.